Oh, very fine, very fine, very fine. Oh, music. ముసలాడికి దసరా పండుగ అంటే ఇదే. ఏం కూర్చోరా? కుయ్యడానికి నేనేమన్నా కొడు పుంజులు కాదు లడ్డు. మళ్ళీ అదే కొట్టుకొస్తావు లడ్డు అని. లేకపోతే ఏమిటండి, వయసు మళ్ళీ కుక్కు గంతులేస్తే నడు పట్టకే. నా నడుని గురించి నీకేం తెలుసు? కాకినాడ వెళ్ళి కలవర్ రింగులు అడిగి చెప్పి వస్తానండి. ఎక్కడికి? కాకినాడకి వెళ్ళి కలవర్ రింగులు అడిగి తెచ్చుకొస్తా. వెళ్ళమంటే వెళ్ళిపోవడం ఏంటి? ఇలా రాబోయ్ ఒంట్లో మా ఇంచి హుషారు ఇవ్వడానికి ఇక్కడేం దొరుకుతుంది? వేడివేడి కాఫీ, వేడివేడి వేడివేడి బడా, వేడివేడి ఎవరో ముసలి తగ్గే డ్రింక్ చెప్తావేంటే? నాలాంటి ప్లే బాయ్స్ తగ్గది మంచి హుషారు ఇచ్చే విస్కీ తీస్తావా? విస్కీ విస్కీ తెచ్చే పుష్టి కానీ ఏం కాదు, బేరాని బిలు తెస్తాడు గుడ్ నైట్. ఆగోయ్, ఏమిటే ఊకే వెళ్ళిపోతాను వెళ్ళిపోతానంట? ఇదిగా ఇక్కడ దొరుకుతాయా? అంటే అదేవిడే కురవాడి ఆ మాత్రం అర్థం కదా. చెప్తాను ఓకే. ఇదిగో ఈ బెడ్ మీదకి బొద్దుగా ముద్దుగా ఉండే పాపలు ఎవరన్నా ఉంటే పెట్ట. ఏమిటి బొద్దుగా ముద్దుగా ఉండే పాపలా? నీ మొహాన్ని ఇప్పుడు అర్థంలో చూస్తున్నావా? ఒరే ఫూల్, అనేక మంది ఆడపిల్లలు నా మొహంలో చూసి తల్లుకున్నారు తెలుసా? అంటే మీరు అద్దాలు రావడం అన్నమాట. చూడండి అద్దాలు రావుడు గారు, నేను మీ మనవల్ లాంటి వాడిని, మీరు నాకు లడ్డు లాంటి వారు. చిచి, నన్ను ఆ లడ్డు గారితో పోల్చొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలా? వెధవా వెధవా, నువ్వే ముసలి వెధవి, తిరుగుపోతే వెధవి, తాగుపోతే వెధవి, అమ్ముపోతే వెధవి, అన్ని వెధవులు నువ్వే. ఎన్ని జన్మలెత్తినాను మా లడ్డు తత్వం సరిపో సరిపోవు సరిపోవు సరిపోవు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్యా, లడ్డు జిలేబీ అని నన్ను ఆట పట్టించే రాముడు ఈ రోజు డ్యూటీలోకి రాలేదా? లేదండి, ఇవాళ రాము పుట్టినరోజండి. పుట్టినరోజా? అతను పుట్టినరోజు ఇవాళ కదే. కాదని మీరంటే ఎలా సార్? ఈ రోజనే అతను అంటున్నాడు. ఈ రోజు సాయంకాలం స్టాఫ్ క్వార్టర్స్ దగ్గర మా అందరికీ మందుతో గొప్ప విందు చేస్తారు సార్. గడ్డి బాము సాటుల్లో గడ చెరుకు తోటల్లో యా తాము బాబుల్లో నేనంటే పెట్టుకుంటున్నా ఎంత పడి సస్తది. సందేళకొకటి వచ్చేస్తుంది, తెల్లారికొకటి రమ్మంటది, ఒకరా ఇద్దరా ఏగెందుకే. తిన్న కిట్ట గడ్డి బాము సాటుల్లో గడ చెరుకు తోటల్లో తాము బాబుల్లో నేనంటే తెచ్చుకుంటున్నా ఎంత పడి సస్తది. సందేళకొకటి వచ్చేస్తుంది, తెల్లారికొకటి రమ్మంటది, ఒకరా ఇద్దరా ఏగెందుకే. అరు దింతనకిట తనకిట దింతనకిట తనకిట దింతనకిట తనకిట దింతనకిట తదింత. జాకెట్టు బిగుతైనది, ఇది
ఇది జార్జెట్టు చీరల్లె నునుపోయినది పదహారే ఏళ్ళుంటది ఇది ఆరు నెలల కిందటే పడుచైనది మొన్న మొన్నే నా కంట పడ్డది గుట్టుగా రాత్రికి గోడదు తీరమ్మంటది గట్టి బాముసాటుల్లు గడ సిరుకు తోటల్లు తాము బాబుల్లో నేనంటే పెట్టుకుంట నా ఎంట పడిసేస్తుంది సందేళ్ళకొకటి వచ్చేస్తుంది తెల్లారికొకటి రమ్మంటది ఒకరా ఇద్దర ఎగెందుకి తనకిట చంద్ర దేవుడా గోవింద గోవింద జొన్నల్లే ఎదిగొచ్చింది దాని సోకం ఇప్పుడే కంకేసింది అగువల్లే గునిసాడింది అది నా గుండెలోనే కుడిసేసింది తలుపేసి గడియేసిందంటే ఉక్కిరి దిక్కిరి చేసి నన్ను వదిలేస్తుంది అద్దెంత నగట తగదిన దింత నగట తగదిన దింత నగట తగదిన దింత నగట తదింత గడ్డి బాముసాటుల్లో గడ చెరుకు తోటల్లో అయ్యా తాము బాబుల్లో నేనంటే పెట్టుకుంట నా ఎంట పడిసస్తుంది సందేళ్ళకొకటి వచ్చేస్తుంది తెల్లారికొకటి రమ్మంటది ఒకరా ఇద్దర ఎగెందుకి దింతనకిట తనకిట దింతనకిట తనకిట దింతనకిట తనకిట దింతనకిట తదింత ఊరుకోం ఎందుకమ్మా ఏడుస్తా ఆ ఆట ఆ పాట అంతా రాముడాడే నాటకమేనమ్మా నాటకమా తప్పు తాగి అమ్మాయిల మీద తూలిపోతూ బాలిపోతూ అందరి ముందు అల్లరి చేయడం నాటకం అంటారా అవునమ్మా నాట కట్టించాలని కావాలని వాడు ఆడిన నాటకం మైద నీ ఆట కట్టించాలనా అవునమ్మా పేరు మార్చుకుని వేషం మార్చుకుని దొరలా నటిస్తున్నా నేను వాడి లడ్డూనమ్మా లడ్డు అని వాడు గుర్తుగా పిలుచుకునే వాడి తాతయ్యనమ్మా నేను వరుసకి తాతయ్యనే అయినా వాడి తల్లి తండ్రి అన్నీ నేనేనమ్మా వాడు నా ప్రాణానికి ప్రాణం అమ్మ మరి మీరెందుకు ఇలా నటించారు వాడు చాలా అమాయకుడమ్మా నేను లేకపోతే క్షణమైనా ఉండలేని వాడు నేను కన్ను మూస్తే వాడు ఏమైపోతాడోనని నాకు దిగులుగా ఉండేది నేను లేకపోయినా వాడికి బ్రతకడం తెలియాలని బలవంతాన వాడిని పట్టం పంపించాను పంపించిన మరుక్షణం నుంచి పిచ్చి వధవ ఏమైపోయాడు అమాయకంగా లేనిపోని అలవాట్లకు లొంగిపోయాడు బ్రతకడం తెలుసుకున్నాడో లేదోనని అనుమానంతో బయలుదేరి వచ్చాను వాటిని పరిశీలించాలనే ఈ నాటకు వాడానమ్మా ఇప్పుడు వాడి లోకంలో చాలా ధీమాగా దర్జాగా బ్రతకలని నమ్మకం కలిగిందమ్మా అంతే కదమ్మా నీలాంటి మనిషి వాడికి భాగస్వామినైతే వాడి జీవితం సాఫీగా సాగిపోతుందనే తృప్తి కూడా కలిగిందమ్మా మీ ఇద్దరిని మా ఊరు తీసుకెళ్లి బ్రహ్మాండంగా మీ పెళ్లి జరిపిస్తాను ఇంతకాలం రాముడు లేని నా ఇల్లు సీత లాంటి నువ్వు కూడా రావడంతో మళ్ళీ కలకలాడిపోతుందమ్మా మేడం మేడం మన హోటల్లో పనిచేసే రాముడు రాముడు బజార్లో బస్ కింద పడిపోయాడు రాముడు ఏమిటి శాన్ ఫ్రాన్సిస్కో శాన్ సెబాస్టియన్ ఆల్బర్ట్ డికోస్టార్ రోడ్రిస్ ఏమిటలా ఏడుపు ముఖం పెట్టారు చూడు బాబు జీవితంలో ఎలాంటి వేళాకోళమైన ఆడు గాని ఇలాంటి వేళాకోళం ఆడి ఈ ముసలి గుండె బద్దలు చేయదు నీ తాత తట్టుకోలేడు బాబు తాతయ్య ఎవరికి తాతయ్యవి ఎలాంటి తాతయ్యవి నువ్వు యంగ్ మ్యాన్వి
ప్లే బాయ్వి. చాలు బాబు చాలు, నా మాటలు నాకే అప్పగించి ఇంకా నన్ను నేర్పించొద్దు. అయితే నువ్వు చంతాడంత ఇంగ్లీష్ పేరున్న రోడ్ డిస్టివ్ గాడివి కాదన్నమాట. కాదు బాబు, నేను నీ లడ్డూని. మరి నువ్వు తాగిన విస్కీ కుళాయి నీళ్ళలో రంగు కలుపుకుని తాగాను రా. అరే రాముడు, నేను నవ్వుతూ నటించిన ప్రతి క్షణం నీ ముందలా చేస్తున్నందుకు, నీతో అలా మాట్లాడుతున్నందుకు లోపల ఎంతో కుమిలిపోయాను రా. అరే ఒక్కసారి నిన్ను కావగలించుకొని నా మనసులోని బాధంతా పోగొట్టుకోనివ్వరా, పోగొట్టుకోనివ్వరా. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, ప్రస్తుతం అందాన్ని చూసే ప్రయత్నంలో ఉన్నాను. నా